హాయ్ హలో ఫ్రెండ్స్, మేము ఈరోజు అహోబిలం వచ్చాము. ఇక్కడ పావన నరసింహస్వామి గుడి దగ్గర మా చిన్న ఆడపడుచు వాళ్ళ కూతురు వాళ్ళు స్వామివారికి ఆటలు పెట్టుకుంటా ఉంటే వచ్చినాము. చూడండి, కొండ అంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది వెహికల్స్ పోవడానికి అట్లంతా, కానీ చాలా పవర్ఫుల్ పుణ్యక్షేత్రము ఇది. మనము ఈ స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల మనకి ఈ మహాన ఈ నవనారసింహులు స్వాతి నక్షత్రం రోజు చాలామంది నవనారసింహులకి వస్తూ ఉంటారు. దీంట్లో వచ్చేసి 9 నరసింహస్వాములు అన్నమాట. ఎగువ హోబిలము, దిగువ హోబిలము, పావ నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, ఈయన వచ్చేసి పావన నరసింహస్వామి, ఇట్లా 9 మంది ఉంటారు. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు ఇది ఉగాది పోయిన తర్వాత ఫస్ట్ వారం అన్నమాట. ఇప్పుడు ఇంకా ఈ నెల రోజులు ప్రతి శుక్ర శనివారాలు కూడా ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. మనిషిలో ఇంకా 2 కిలోమీటర్లు ఉంది స్వామి. నీళ్ళు పడతాయేమో బిసగా, నీళ్ళు భారీ పడవు కొండ అడిగి పసుపేట వచ్చింది కాడికి. హాయ్ హలో ఫ్రెండ్స్, మేము అహోబిలం వచ్చాము. పాములేటి నరసింహస్వామి దగ్గరికి వెళ్తున్నాము. చూడండి, రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంది. ఇది ఏంటంటే తుఫాను గుళ్ళు లోడ్ ఉంది అని చచ్చాయి. ఫస్ట్ వారం తక్కువ ఉంటారని అందరూ అట్లా ఆలోచన చేస్తుంటారనమాట. ఫస్ట్ వారం అయితే తక్కువ ఉంటారు, ఫస్ట్ వారం అయితే తక్కువ ఉంటారు. ఇక్కడ నవనారసింహులు ఉన్నారు. ఎగువ హోబిలము, దిగువ హోబిలము, యోగా నరసింహస్వామి, భాగవ నరసింహస్వామి, పావన నరసింహస్వామి, ఇట్లా నవనారసింహులు ఉంటారు. స్వాతి రోజు ఇక్కడ చాలా బాగా జరుగుతుంది అనమాట. అంటే ఒక స్వాతి నక్షత్రం రోజే నవనారసింహుల్ని కూడా దర్శనం చేసుకుంటే మంచిది అని చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు అనమాట స్వాతి నక్షత్రం రోజు. ఆవారం పోతే నీకు ముందర దిగుతుంది, తగులుతుంది. ఇందులో సెంటర్ చాలా చూద్దాం బా. మనం వస్తానామని వాళ్ళు ఆపుకున్నట్లున్నారు. అన్నీ అన్నీ లేదు.
బాగుంది మిషనమ్మా. Bye, bye, Lolly. ఎలా కొడుకుంటారు నా యూట్యూబ్ ఛానల్ అంతా ఓష్ పటాకే చూసాను చెట్టు మేడికాయల చెట్లు నిండా ఉన్నాయి చూడండి. మేడికాయలు చూడండి ఇప్పుడు బాగా అనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ హోబిలంలో చెట్టుకు వేడి చెట్టుకు కాయలు ఇలా ఉన్నాయి. ఇచ్చే తీసుకుంటుంది అయ్యి ఏమన్నా చేస్తాయని భయపడుతున్నాయి. కొబ్బరి చిప్ప తింటాం. Thank you.
కోతులు కొబ్బరి చిప్పలు తినే కాలం పోయింది. హాయ్ చెప్పు మీ నాయనకు. కాదు వీడియో మళ్ళీ పెట్టా కదా. చెప్పు హాయ్ నాన్న అని చెప్పు. Hey,